Excelavari Global Study Abroad Summit 2023, April 9th, Hotel Harita Kakatiya, Hanmakonda. Entry free. భారత టెక్ స్టార్టప్ కంపెనీలు నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఎందుకంటే దీనికి కారణం పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం, నియంత్రణ మార్పులు, నిధుల లభ్యత తగ్గడం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, పశ్చిమ దేశాల్లో నెలకొన్న మాంద్యం, సరఫరా ఆందోళనల కారణంగా పెట్టుబడిదారులు భారత వ్యాపారాల్లో పెట్టుబడులకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఏదైనా వ్యాపారం చేయాలన్నా కూడా చాలామంది భయపడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు వస్తాయని గ్యారంటీ లేదు. మార్కెట్ పరిశోధన సంస్థ ట్రాక్షన్ తాజా గణాంకాల ప్రకారం 2023 మొదటి త్రైమాసికంలో టెక్ విభాగంలో మొత్తం 23,000 కోట్ల విలువైన నిధులు వచ్చి చేరాయి. గత ఏడాది పోలిస్తే 75% పైగా క్షీణించాయి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల మధ్య ఖర్చు నియంత్రణ కలిగిన బలమైన వ్యాపార వ్యూహం, లాభదాయకతపై దృష్టి సారించిన కంపెనీలకు మాత్రమే నిధులు వచ్చే వీలుందని ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ 35 నార్త్ వెంచర్ వ్యవస్థాపకుడు మిలన్ శర్మ తెలియజేశారు. కంపెనీలు వ్యయాన్ని నియంత్రిస్తూ సామర్థ్యాన్ని మెరుగుపరిచి పెట్టుబడులను ఆకర్షించే విధంగా వినియోగదార సంతృప్త వాతావరణాన్ని కలిగి ఉండాలని ఎజిలిటీ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ నారంగ్ వెల్లడించారు.